हाय स्टूडेंट्स वेलकम टू भास्कर्स बायोलॉजी वीडियो 2022 इयर की इंटरमीडिएट बोर्ड कूडा डिजिटल एवोल्यूशन अनेदी तीसुकरावडं जरुगुतुंदी अंटे पेपर्स अनेवी इदिवरकुला एला अयिते मनकि पेपर वाल्युएशन जरिगेदो आ वाल्युएशन अयिते मात्रं इप्पुडु आ प्रोसेस लो जरिगे चांस लेदु प्रोसेस अयिते मात्रं इप्पुडु कंप्यूटराइज्ड चेयडं जरिगिंदि सो कंप्यूटराइज्ड प्रोसेस मीद ई डिजिटल एवोल्यूशन अनेदी जरुगुतुंदी अयिते इयर नुंचि इदि अप्लाई चेयालनि चेप्पिन एपी इंटर बोर्ड अयिते मात्रं चूस्तुंदी दी संबंधी कंप्लीट इनफर्मेशन अभी प्रोवैड्स वीडियो अगर स्किप लास्ट वरुक चूँगी नचते लाइक चाहिए फ्रेंड्स की शेयर चाहिए वीडियो चूसा सर चैनल सब्सक्राइब सब्सक्राइब अदे विधा बेल आइकन ऑल ऑप्शन एक्टिवेट प्रति वीडियो नोटिफिकेशन सो चाल इंपॉर्टेंट वीडियो मैक्सिमम फ्रेंड्स अंत शेयर प्रयत्न चाहिए वीडियो के डिजिटल एवोल्यूशन सर मन के 2022 इयर एग्जाम एग्जाम संबंधी इंटरमीडिएट फर्स्ट ईयर सेकंड ईयर टू इयर्स डिजिटल एवोल्यूशन अप्लाई इंटर बोर्ड जो प्रोसेस मन के इधर उ प्रोसेस अंत मन कंप्यूटराइज्ड पेपर वैल्यूएशन जो इधे लास्ट ईयर वोकेशनल कोर्सेस दाखिल अप्लाई चेशारु सो दाखिल बेटर गा रिजल्ट रावडम जरिगिंदी सो दानि बेस चेसुकोनी इयर नुंचि जनरल कोर्सेस सो जनरल कोर्सेस की मोस्ट ऑफ दि आर्ट्स ग्रूप्स इयर अप्लाई चेयडम जरुगुतुंदि आर्ट्स ग्रूप्स संबंधिते सीईसी एचईसी ग्रूप्स इंट्लो फस्ट इयर सेकंड इयर वाळ्ळु कूडा डिजिटल एवोल्यूशन अनेदी इयर नुंचि एपी गवर्नमेंट अनेदी एवोल्यूशन अनेदी ई रकंगा अंटे एदैते मन कंप्यूटराइज्ड उंदो दानि प्रोसेस लो चेयडम अनेदी जरुगुतुंदि అయితే ఇది మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీసీ బైపీ స్టూడెంట్స్ కూడా మాక్సిమం చూడండి ఎందుకంటే ఈ ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ కూడా మిగతా జనరల్ అంటే మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి వీడియో మాత్రం మీరు ఒకసారి చూస్తే మీకు ఫర్దర్ గా ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా రావడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ నార్మల్ గా ఉన్న ప్రాసెస్ కి ఈ ప్రాసెస్ కి డిఫరెన్స్ ఏంటని చూస్తే ఈ నార్మల్ ఇదివరకు మనకి జరిగినటువంటి ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎవరైతే ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేయడానికి వెళ్తారో లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో सो వాళ్ళందరూ ఆ సెంటర్ కి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి పేపర్ వాల్యుయేషన్ జరిగే సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు అంటే బోర్డ్స్ కింద ఫామ్ అవుతారు వీళ్ళు ఒక 4-5 బోర్డ్ ఒక సబ్జెక్ట్ కి ఒక 4-5 బోర్డ్ల కింద మనకి ఫామ్ అవడం జరుగుతుంది ప్రతి బోర్డ్ లో కూడా ఏఈలు ఉంటారు సిఈ ఉంటారు తర్వాత స్క్రూటనైజర్ ఒకరు ఇలా మనకి ఏంటంటే ఏఈలు ఒక 5 మెంబర్స్ ఉంటారు వీళ్ళు 5 మెంబర్స్ కి వీళ్ళు చేసినటువంటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఒక సిఈ ఉంటారు సిఈ చెక్ చేసిన తర్వాత మొత్తం టోటల్ మార్క్స్ ఎలా ఉన్నాయి టోటలింగ్ లో కానీ ఏమన్నా ఏదైనా క్వశ్చన్ కి మార్క్స్ కానీ వేయలేదా ఏంటంది ఈ స్క్రూటనైజర్ ఎవరున్నారో వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది సో ఇంతమంది చెక్ చేసి ఈ మార్క్స్ అనేవి ఓవరాల్ గా మనకి ఈ పేపర్ వాల్యుయేషన్ జరిగే ప్రాసెస్ అనేది ఉండేది ఇదివరకు ఉండేది అయితే ఇప్పుడు దీన్ని మనకి ఏం చేస్తారంటే ఈ డిజిటల్ ఎవల్యూషన్ చేసిన తర్వాత ఇంటి దగ్గరే అట్ హోమ్ మాక్సిమం ప్రతి లెక్చరర్ కూడా ఇంటి నుంచే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది చేయొచ్చు ఈ డిజిటల్ ప్రాసెస్ లోను అయితే ఎలా చేయొచ్చు ఏంటంటే ప్రతి లెక్చరర్ కి కూడా ఒక ఐడి అనేది నెంబర్ ఐడి నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఐడి నెంబర్ తోటి వాళ్ళు ఏంటంటే లాగిన్ అవుతారు సో లాగిన్ అయ్యి అంటే సిస్టమ్ లో లాగిన్ అయిన తర్వాత ఇదివరకు మనకి ఏంటంటే ఒక్కొక్క పర్సన్ కి నార్మల్ గా 30 పేపర్స్ ఉంది పర్ డేకి మనకి ఏంటంటే 30 పేపర్స్ అనేవి వాల్యుయేషన్ చేసేవాళ్ళు అయితే ఈ డిజిటల్ కి వచ్చిన తర్వాత ఈ పేపర్ వాల్యుయేషన్ కౌంట్ అనేది పెరుగుతుంది 45 పేపర్స్ వరకు కూడా వీళ్ళు రోజుకి పర్ డే చేయొచ్చు అని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు ఇది ఉన్నటువంటి ప్రాసెస్ అయితే ఇక్కడ మనకి ఇంటి దగ్గరే ప్రతి లెక్చరర్ కూడా ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి సో రోజుకి 45 పేపర్స్ అయితే మాత్రం పేపర్ వాల్యుయేషన్ అనేది చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రాసెస్ లో వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంటి దగ్గరే అయితే ఇంటి దగ్గర ఎలా ఉంటే సిస్టమ్ లో వాళ్ళు ఏదైనా సిస్టమ్ అయితే సిస్టమ్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐడి నెంబర్ తో లాగిన్ అవడం జరుగుతుంది వాళ్ళకి ఐడి నెంబర్ ఉంటుంది ఐడి నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత రోజుకి పర్ డేకి 45 పేపర్స్ అయితే మాత్రం వాళ్ళకి అక్కడ రావడం జరుగుతుంది సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం చూడొచ్చు డిస్ప్లే అవుతుంది అంటే ఒక సిస్టమ్ అయితే ఈ డిస్ప్లేలో ఆన్సర్ స్క్రిప్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఆన్సర్ స్క్రిప్ట్ లో మనకి స్టూడెంట్ రాసినంత కూడా క్లియర్ గా వాళ్ళకి విజిబుల్ అవుతుంటది సో దాన్ని చూస్తూ ఉంటారు సో ఇందులో మనకి ఏంటంటే ఆన్సర్ స్క్రిప్ట్ డిస్ప్లే అవుతుంది 24 పేపర్స్ కూడా మాక్సిమం అన్ని పేపర్స్ కూడా వరుసగా మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది ప్రతి పేపర్ కూడా 24 పేపర్స్ కూడా వరుసగా డిస్ప్లే అవుతాయి సో డిస్ప్లే అయిన తర్వాత మాక్సిమం ప్రతి పేపర్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది ఈ పేపర్ ని ఇద్దరు లెక్చరర్స్ అయితే మాత్రం వాల్యుయేషన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇదివరకు ఒకలే చేసేవాళ్ళు అంటే ఒకలే అంటే అర్థం ఏంటి సో ఏ చేసింది సిఈ చెక్ చేస్తాడు సిఈ చేసింది మన స్క్రూటనైజ్ కూడా చెక్ చేసేవారు సో అదే ప్రాసెస్ లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో 2 లెక్చరర్స్ కూడా ఒకే పేపర్ ని ఒక పేపర్ ని 2 లెక్చరర్స్ వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చేసిన ముందుకు 58 మార్క్స్ వచ్చినాయి సో ఇంకొక పర్సన్ చేసినప్పుడు దానికి ఏంటంటే 52 మార్క్స్ అనేవి వేయడం జరుగుతుంది అంటే లెక్చరర్ 1 అనే పర్సన్ 58 మార్క్స్ వేశాడు లెక్చరర్ 2 అనే అతను ఏం చేసి 52 మార్క్స్ అనేవి వేయడం జరిగింది సో ఇందులో మనకి ఏంటంటే ఎవరైతే ఈ రెండింటికి డిఫరెన్స్ 10 మార్క్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం
సో 10% నేను ఇవ్వడం జరిగింది. 10% అంటే వేరియేషన్ కానీ లేకుండా తక్కువగా ఉంటే, సో ఇక్కడ మనకి పెద్ద పెద్ద వేరియేషన్ లేదు, 50 to 58. కాబట్టి ఎవరైతే ఎక్కువ మార్క్స్ వేస్తారో 58 మార్క్స్నే ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో లేదు, ఇద్దరికి చాలా ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది. ఒక పర్సన్ పర్సన్ వన్ 58 మార్క్స్ చేస్తే పర్సన్ టూ వచ్చేసరికి మనకి 40 మార్క్స్ ఇలా ఇలా రావడం జరిగింది. ఇలా వచ్చినప్పుడు 10% కంటే ఎబో ఉంది కాబట్టి డిఫరెన్సెస్ను అప్పుడు ఏం చేస్తాను, దీని థర్డ్ లెక్చరర్కి ఎవరైతే ఉన్నారో థర్డ్ లెక్చర్ వచ్చి ఆ పేపర్ మళ్ళా దాన్ని వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. వాల్యుయేషన్ చేసి ఈ ముగ్గురు ఇచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 52 మార్క్స్ ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం థర్డ్ పర్సన్, అప్పుడు ఏం చేస్తాను 58 మార్క్స్నే ఈ ఇక్కడ కన్సిడర్ చేసి ఆ మార్క్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ముగ్గురు చేసిన దానిలో ఏది బెస్ట్ అయితే ఆ బెస్ట్ మార్క్సే స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు స్టూడెంట్ అయితే మాత్రం కొంతవరకు మార్క్స్ ఇంకా అడిషనల్గా గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కొంతవరకు అడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. సో ఇలా మనకి 3 లెక్చరర్స్ అయితే మాత్రం పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ద బెస్ట్ మార్క్స్ ఎవరైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇద్దరులోనూ 10% కంటే బిలో ఉంటే ఎవరైతే ఎక్కువ మార్క్స్ వాళ్ళు మార్క్స్ తీసుకుంటారు. ఇద్దరు పేపర్ వాల్యుయేషన్ 10 మార్క్స్ కంటే ఎబో డిఫరెన్స్ కానీ వస్తే, అందుకని మనకి 10% కంటే ఎబో డిఫరెన్స్ కానీ వస్తే అప్పుడు ఏమవుతుంది, థర్డ్ పర్సన్ ఎవరైతే థర్డ్ లెక్చర్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ పేపర్ వాల్యూ చేసి మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇదివరకు మనకి పేపర్ వాల్యూస్ను ఈ ఏఈసీఈ స్క్రూటనైజర్ అయిపోయిన తర్వాత బోర్డు మళ్ళీ సబ్మిట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సిస్టమ్లో ఎంటర్ చేసి సిస్టమ్లో హైయెస్ట్ మార్క్స్ అన్ని మళ్ళీ దేనికి అదే సపరేట్ చేసి అన్ని చేసేసరికి మినిమం 1 మంత్ పట్టేది. సో ఆ టైంని రెడ్యూస్ చేయడం కోసం ఈ ప్రాసెస్ తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల లెక్చరర్స్ కూడా కొంత మ్యాన్ పవర్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల బోర్డు కొంతవరకు ఆదాయం కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ ప్రాసెస్ అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది పక్కనే. మనం ఫస్ట్ క్వశ్చన్ చూడగలనే ఫస్ట్ క్వశ్చన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మన కింద బాక్స్లో ఫస్ట్ క్వశ్చన్ క్లిక్, అంటే ఫస్ట్ ఉన్న క్వశ్చన్ కాబట్టి మీరు చూస్తుంది నెంబర్ 1 కాబట్టి నెంబర్ 1 క్లిక్ చేస్తాం. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్ 100% రాస్తే 2 మార్క్స్ అని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి సగం రాస్తే సగం రాలేదు కాబట్టి 1 మార్కే ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ దానిలోకి వచ్చేసరికి మనకి 1 మార్క్ రావడం జరుగుతుంది. ఇలా మొత్తం టోటల్ మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ వీళ్ళు ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేయకపోతే దీన్ని మనం ఏం చేస్తామంటే నాట్ ఆన్సర్డ్ అని చెప్పి అన్ని ఏం చెప్పి పెట్టాలి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి 24 పేపర్స్ ఏవైతే 24 పేపర్స్ కంపల్సరీగా ఎవరైతే ఈ పేపర్ వేయడం చేస్తారో ఆయన కంపల్సరిగా చూడాలి. ఆ చూసిన అంటే మొత్తం చెక్ చేసా లేదని కూడా మనకు అక్కడ పక్కన చూపించ జరుగుతుంది. సో కాబట్టి ప్రతి పేపర్ కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందో ఆ మార్క్స్ కూడా ఆ క్వశ్చన్ నెంబర్ తిన్నగా కూడా మార్క్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా టోటల్ మార్క్స్ కూడా మనకు వెంటనే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ప్రొసీజర్ అయితే మాత్రం ఈ 2022కి ఓన్లీ ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇందులో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాండ్ రైటింగ్ మాత్రం 100% నీట్గా రాయాల్సిందే, ఎందుకంటే పేపర్ డిస్ప్లే అవుతున్నప్పుడు కొద్దిగా అటు ఇటుగా డిస్ప్లే అయినా సరే మీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం హ్యాండ్ రైటింగ్ మీద కొద్ది ఫోకస్ చేయండి స్టూడెంట్స్ అందరూ కూడా. సో హ్యాండ్ రైటింగ్ మీరు చూసుకుంటే రిమైనింగ్ అంతా కూడా మ్యాక్సిమం మీకు వచ్చే మీకు 100% ఒక రకంగా ఈ ప్రాసెస్ అయితే స్టూడెంట్స్కి పాజిటివ్ కూడా, ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇద్దరు ఎక్సైజ్లోనూ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తున్నారో అదే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇది పాజిటివ్గానే చెప్పొచ్చు. సో ఇది మనకి డిజిటల్ ఎవల్యూషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.